నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమం స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విపరీతమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంది గత రెండు రోజుల నుంచి వివేక హత్య కేసులో ఆయన సోదరు కుమారుడు మరి అదేవిధంగా కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి పేరు అయితే విస్తృతంగా తెరమీదకి వస్తుంది మరి రకరకాల ఊహాగానాలు రకరకాల చర్చల మధ్య అవినాష్ రెడ్డి గారి పేరు తెరమీదకి వచ్చిన నేపథ్యంలో కనీసం ఒక్కసారి కూడా మీడియా ముందు కానీ లేకపోతే తనకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించకపోవటం అనేది కూడా పలు రకాలైనటువంటి అనుమానాలుగా దారితీస్తుందంటనే రాజకీయ వర్గాలు ఒకవేళ అవినాష్ రెడ్డి గారి గనక నిందితుడిగా తేలితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది గతంలో వివేకానందరెడ్డి గారు మరణించిన తర్వాత రోజు వచ్చి మరి మా బాబాయ్ హత్యను చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆనాడు ప్రతిపక్ష నేత నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధంగా తన ముఖాన్ని చూపిస్తారు మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలను నిందలను ఏ విధంగా కప్పిపుచ్చుకుంటారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ మరి నేను నిజంగా ఆ రోజు హత్య జరిగిన తర్వాత మా తాత రాజారెడ్డి గారిని చంపారు ఆ తర్వాత ఇప్పుడు మరి మా నాన్నగారి హత్యలో కూడా మరి పలు అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో మా బాబాయిని చంపారని చెప్పేసి మరి చాలా సున్నితంగా ఎదుటివారి మీద నేరా ఆరోపణలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తమ బాబాయ్ వివేకా హత్య కేసులో తన సోదరుడే అవినాష్ రెడ్డి గారే గనక నిందితుడు అని చెప్పేసి ఒకవేళ కోర్టు తేల్చినటువంటి ప్రక్రియలో ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మరి తన తప్పును ఒప్పుకుంటారా మరి అదేవిధంగా అవినాష్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా మరి ఏం జరుగుతుందని చెప్పేసి తీవ్రత అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతూ ఉంది ఈ అంశానికి సంబంధించి మరి ఇటు పక్క తెలుగుదేశం మరో పక్క జనసేన బీజేపీలు కూడా వైసీపీ మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి నిజంగా వైఎస్ కుటుంబ సభ్యుల మీద దాడి చేసేంత ధైర్యం వారి సొంత ఇంట్లో మనుషులు తెలియకుండా పులివెందుల్లో వారి అడ్డాకు వచ్చేసి వారి మీద దౌర్జన్యం చేసేస్తున్న పరిస్థితి అయితే ఈ భారతదేశంలో ఎవరికి లేదన్న విషయం అందరికీ తెలిసిందే కానీ మీ కుటుంబ సభ్యుల్ని మీరే చంపుకొని మీ యొక్క లబ్ధి కోసమో ఆస్తి తగాదాలో రాజకీయ లబ్ధి కోసమో రా లేకపోతే రాజకీయ ఆధిపత్యం కోసమో జరిగినటువంటి హత్యను ఇతర పార్టీలకి ఏ విధంగా మరి పురమాయిస్తారు ఇతర పార్టీ మీద ఏ విధంగా నిందలేస్తారని చెప్పేసి ఇటు టీడీపీతో పాటు జనసేన బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున మరి దీని మీద చర్చిస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకవేళ అవినాష్ రెడ్డి గారి గనక దోషి అని తేలిన ప్రక్రియలో మరి జగన్ గారి తర్వాత స్టెప్ ఏమో ఏ విధంగా ఉంటుందనేది చూడాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ వివేకా హత్య రెండు వేల ఇరవై నాలుగు కల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుదిబండగా మారనుందని చెప్పేసి రాజకీయ వర్గాలు తీవ్రంగా మరి దీని మీద చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు